బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి వారంలో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిన విరూపాక్ష సినిమా రెండో వారంలో అడుగుపెట్టగా పోటీలో ఏజెంట్ అలాగే పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలు రిలీజ్ అయినా కానీ 8వ రోజు ఎక్స్ట్రాడినరీ హోల్డ్ ను చూపించింది. చాలా వరకు సినిమాలు వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను హెవీగా సొంతం చేసుకుంటాయి కానీ విరూపాక్ష సినిమా కొత్త సినిమా రిలీజ్ అయినా కానీ 8వ రోజున కోటి లోపు షేర్ ను సాధించవచ్చు అనుకుంటే మరోసారి కోటి మార్కును అధిగమించడం విశేషమని చెప్పాలి. ఇప్పుడు 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.12 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా ఓల్డ్ వేడిగా 1.3 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఈ కలెక్షన్లతో సినిమా మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు పూర్తయిన తర్వాత 26.23 కోట్ల దాకా షేర్ ను 45.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఓల్డ్ వేడిగా సినిమా 32.96 కోట్ల దాకా షేర్ ను 59.60 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఓవరాల్ గా సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 9.96 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ ఉండటం విశేషం. సినిమా ఈ శని ఆదివారాలలో మంచి జోరును చూపించే అవకాశం ఉండగా మే 1 హాలిడే కూడా ఉండటంతో మరోసారి దుమ్ములేపడానికి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. దాంతో నాన్ స్టాప్ గా సోమవారం వరకు ఇక పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది విరూపాక్ష సినిమాకి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.